లోగడ రెండు సందర్భాల్లో ఇదే విధంగా అన్యమత ప్రచారం చేయడానికి చేశారని చెప్పి మా మీద దుమ్మెత్తిపోశారు. ఎక్కడో కొండ మీద సిలువ ఉందని, దాని మీద ఎవరు పెట్టారో వెబ్సైట్లో మొత్తం వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చేశారా అండి శివ గారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? 4 మెంబర్స్. వాళ్ళు ఎవరండి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హైరిడ్ సోషల్ మీడియా వాళ్ళు, హైరిడ్ బై టీడీపీ. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళా బస్ టికెట్లో మేము ప్రచారం చేస్తున్నాం అన్యమత ప్రచారం అని చెప్పి. ఎప్పుడు ప్రింట్ అయిన బస్ టికెట్లు అండి? ఏప్రిల్లో, ఏప్రిల్ 2019లో, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ అయిన బస్ టికెట్ని మేము అధికారంలోకి వచ్చినాక ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సర్క్యులేషన్కి పంపారు నెల్లూరు జిల్లా డిపో నుంచి. అది కేవలం కుట్రపూరితంగా చేయటం అయిందని ఆ రోజే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళ సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయటం జరిగింది. ఈవెన్ ఇప్పుడు ఈరోజు వీళ్ళు చేస్తున్న ఏసయ్య ప్రచారం కూడా వాళ్ళు చెప్పే వెబ్సైట్, ఆ వెబ్సైట్ మాకు సంబంధం లేదు. గూగుల్ చర్చ్లో ఉండే మా దేవస్థానానికి చంపిన వెబ్సైట్ కాదు, మాకు సంబంధించింది కాదు. అది కూడా ఎప్పుడు డేటెడ్ అండి? 6 ఏప్రిల్ ఆర్ 7 ఏప్రిల్ 2019. ఎవరు అప్పుడు ఎవరండి అధికారంలో ఉంది ఇక్కడ? అంటే ఈ పత్రిక యాజమాన్యం ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా రాష్ట్రంలో మత కల్లేలాలు సృష్టించడానికి చేస్తున్న కుట్రలో భాగమని చెప్తున్నా నేను. 13 జిల్లాల్లో ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. ముఖ్యమంత్రి గారు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తున్న తీరు కానీ, ప్రజా సమస్యలపై నిరంతరము స్పందిస్తున్న తీరు చూసి దేవుడు దయవల్ల ఈ సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత వర్షాలు పడి అన్ని జిల్లాల్లో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. అట్టాటి దీన్ని వీళ్ళకి ఎట్లా విచ్చనకర కార్యక్రమాలు చేసి డిస్టర్బ్ చేయాలని భాగంగా మత కల్లోహలాలు సృష్టించేదానికి కుట్రపూరితంగా ఈ ప్రచురణ కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి కార్యక్రమాలను ఎటువంటి కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం పైన కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాటిపై కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపడితే మేము దానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా వెనుకాడము. ఇప్పుడు దీనిపై తక్షణమే ఎంక్వైరీ చేసే కార్యక్రమం కూడా చేశాం. మా విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేశాం. మాకు అసలు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా చేసుకున్నాం. ఇది దీనికి రావడానికి కారణాలు ఏంది అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.